హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరీ షెజర్లా. ఈరోజు నేను మీకు ఆనియన్ టొమాటో చట్నీ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. సో దీన్ని మనం ఆంధ్ర స్టైల్ టొమాటో చట్నీ అని కూడా అనొచ్చండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బాండిల్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను కింద మీకు ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ కూడా ఇస్తున్నాను. ఎవరన్నా మన ఛానల్ తెలుగు వాళ్ళే కాకుండా బయట వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి అర్థం అవ్వడం కోసం కింద సబ్ టైటిల్స్ కూడా ఇస్తున్నానండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక లైక్ షేర్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి. సో మనం ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం రఫ్గా చాప్ చేసిన ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ మరీ చిన్నగా కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి అంత చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనం టొమాటో వేసుకోవాలండి. ఎర్రగడ్డ మరీ మాడి చేయకుండా, మరీ ఎక్కువ ఫ్రై అయిపోనివ్వకుండా కొద్దిగా ఫ్రై అయితే చాలండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయిందంటే టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి మనం లైట్గా అలా ఫ్రై చేసుకొని మళ్ళీ టొమాటో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్క టొమాటో అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక్క ఆనియన్ వేసాను, ఒక్క టొమాటో వేసాను. ఇది మనకు ఒక ముగ్గురికైతే సరిపోతుందండి. టొమాటో వేసుకొని బాగా కొద్దిగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక చింతపండు కూడా యాడ్ చేస్తాము. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి, పులుపు వచ్చేస్తుంది. ఒక నిమ్మకాయ సైజ్ బాల్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఈ టొమాటోకి, దానికి పులుపు వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ. సో కొద్దిగా అంటే కొద్దిగా టామరిండ్ వేస్తున్నాను. సో మళ్ళీ బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. మీకు ఎంత రిక్వైర్డో అంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు వేసాను సాల్ట్. సో మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. బాగా కొద్దిగా వేముకున్న తర్వాత దీన్ని మనం మిక్సీలో జార్లోకి తీసేసుకుందాము. ఇలా వస్తే చాలండి. కొద్దిగా టొమాటోల నుంచి అప్పుడప్పుడే జ్యూస్ వస్తుండేటప్పుడు అప్పుడు మనం తీసేసుకొని మిక్సీ జార్లో పట్టేసుకుందాము. ఇలా వేడివేడిగా ఉండేటప్పుడు మిక్సీ వేసుకోకూడదండి, మిక్సీలు తొందరగా పాడైపోతాయి. చల్లారినిచ్చి వేసుకోవాలి. దాంట్లో మనం ఇంకా రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 8-10 వరకు రెడ్ చిల్లీస్ వేసుకుందాము. అంటే పచ్చి మిరపకాయలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కారం ఉంటుంది కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ మిర్చి కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి, ఐ మీన్ మిరపకాయలు వేసుకోండి. సో ఇది కూడా మిక్సీలోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అంత లోపల మనం పోపు వేసుకుందాం అన్నమాట. సో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే మనకు 2 ఎండుమిర్చి వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. అన్నీ ఒకటేసారి వేసేసాను. వేసేసి కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా మిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లో కర్రీ లీవ్స్ అనేటివి కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కర్రీ లీవ్స్ ప్రతి వంటలో వేయాల్సిందే, తప్పదు, చాలా టేస్ట్ని ఇస్తుంది. కొంతమంది తీసి పక్కకు పెట్టేస్తారు, లేదు తినండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా, హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది చెప్తుంటారు కరివేపాకు తినడం వల్ల జుట్టు పెరుగుతుంది అని చెప్పి. మేబీ అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, కానీ చెప్పారు కాబట్టి తినడం మంచిదని నేను అనుకుంటున్నాను. నేనైతే సపరేట్గా కరివేపాకు పొడి కూడా చేసి పెట్టుకొని ఇడ్లీలోకి తింటానండి. అది కూడా మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను, కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలని. చాలా బాగుంటుందండి, దోశ మీద వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ పోపుని మన ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్లో వేసుకుంటే టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఆంధ్ర స్టైల్ టొమాటో చట్నీ అనొచ్చు, లేదా ఆనియన్ టొమాటో చట్నీ కూడా అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.